శ్రావణి ఎంత అందమైన అమ్మాయి, ఇంకెంత మంచి మనసు. తప్పప్పులు తెలియని వయసులో సినీ రంగానికి వచ్చింది. తన సౌందర్యం, అభినయం మాత్రమే సినిమాకు అవసరమనుకుంది. కానీ అంతకు మించి తన శరీరాన్ని కూడా తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుందనే సంగతి గ్రహించి ఉండదు. 18 ఏళ్ల ప్రాయంలో బుట్ట బొమ్మలా ఉన్నావంటూ పొగిడితే మురిసిపోయింది. అలా ఆకాశానికి ఎత్తేసే కళ్ళ వెనుక కైపును పసిగట్టలేకపోయింది. ఆ తరువాత క్రమంగా అలవాటు పడింది. మనసే రాయిగా మారినప్పుడు ఇక ఈ శరీరంతో పనే ఉందనుకుని ఉంటుంది. ఇటు కుటుంబాన్ని పోషించాలనే ఆలోచనతో తప్పులను అంచనా వేయటం మర్చిపోయింది. జిగేలుమంటూ కనిపించే వెలుగుల చాటున చీకటి జీవితానికి అలవాటు పడిపోయింది. టీవీ నటి కొండపల్లి శ్రావణి మరణానికి దేవరాజు రెడ్డి, అశోక్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డి కారణమంటూ పోలీసులు తేల్చారు. 8 ఏళ్లుగా తాను పడిన నరకాన్ని ఆడపిల్లగా ఎటూ తేల్చుకోలేక బేలగా మిగిలిన పరిస్థితిని కూడా పోలీసులు గుర్తించారు. 3 మగాళ్ళు పరిచయమయ్యాక ఆమె ఎవరితో ఉండాలో తేల్చుకోలేకపోయింది. మొదట సాయి కృష్ణారెడ్డి అనేవాడు ప్రేమ పెళ్ళి అంటూనే అవసరాలు తీర్చుకున్నాడు. పెళ్ళంటే ముఖం చాటేశాడు. ఆ తరువాత అశోక్ రెడ్డి, తాను కూడా అంతే. అప్పటికే పెళ్ళయింది, కానీ ఆ అవసరాలకు ఒకరు కావాలి. అండాదండా లేని శ్రావణికి వలవిసిరాడు. తన వద్ద ఉన్న డబ్బుతో ఇంట్లో వాళ్లను ఆకట్టుకున్నాడు. అక్కడ శ్రావణికి తప్పు చేసింది. ఆ తరువాత దేవరాజు రెడ్డి. ఇక్కడ మాత్రం శ్రావణి మానసికంగా సిద్ధమయ్యింది. తప్పులన్నీ పక్కన పెట్టి దేవరాజుతో కొత్త జీవితం కోరుకుంది. అందుకే తన కష్టపడి కుదవు పెట్టిన డబ్బును ఇచ్చేసింది. అతన్ని పూర్తిగా నమ్మేసింది. కుటుంబ సభ్యులు మాత్రం శ్రావణి దూరమైతే తన ఆర్థిక పరిస్థితి ఏమవుతుందని భయపడ్డారు. ముఖ్యంగా శ్రావణి తమ్ముడు శివదుర్గ అనేవాడు మూర్ఖంగా ప్రవర్తించాడు. సోదరి తప్పు చేస్తున్నప్పుడు చూసి చూడనట్టు వదిలేశాడు. అక్క శరీరం తమను కూర్చోబెట్టి పోషిస్తుందని తెలిసినా తెలియనట్టుగా ఉన్నాడు. అదే అక్క కొత్త జీవితంలోకి వెళ్తానంటే తట్టుకోలేకపోయాడు. 7 సెప్టెంబర్ వీరందరూ కలిసి శ్రావణ్ణి ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. దేవరాజు వైపు కన్నెత్తి చూస్తే అంతేనంటూ బెదిరించారు. అయినా ఏదో మూలన ఆశ, దేవరాజు రాకపోతాడా, తనను తీసుకెళ్ళకపోతాడా అని ఎంతో తపించింది. తన దీనస్థితిని ఫోన్ ద్వారా దేవరాజుకు చెప్పింది. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళు దేవరాజ్, ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది. నువ్వు లేక నేను లేనంది. తన తప్పులను మన్నించమంటూ కోరింది. కానీ దేవరాజు మాత్రం బతికేందుకు తప్పు చేసిన శ్రావణ్ణి వదిలించుకోవాలనుకున్నాడు. తన అందానికి, రేపు రాబోయే పేరు ప్రఖ్యాతలకు ఆమె అడ్డమని భావించాడు. అంతే, నీ కర్మ నీదేనంటూ చెప్పేశాడు. అంతే, అప్పటి వరకు కాస్తో కూస్తో ఉన్న నమ్మకం కూడా ఆమెలో సన్నగిల్లింది. అక్కున చేర్చుకోవాల్సిన ఫ్యామిలీ, తన అందాన్ని పొగిడి ఆడుకొని ఆశలు తీర్చుకున్న 3 మగాళ్ళు చేసిన మోసాన్ని, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించింది. అంతే, తన చేతులతో తానే చివరి పేజీ రాసుకుంది. తనలాంటి ఎంతోమంది అమాయక యువతలకు చెప్పకనే హెచ్చరిక చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.